ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ప్రపంచంలో హిందువులు, ఆర్యులు శుద్ధికి, శౌచానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా పరిసరాలను, ఇంటిని, అన్నిటినీ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈనాడు వ్యవహారంలో 3 అశౌచాలను హిందువులు పాటిస్తున్నారు. జాత అశౌచము, మృత అశౌచము, మాసిక అశౌచం. వీటిని తెలుగులో పురిటి మైల, చావు మైల, నెలసరి మైల అని అంటాం. పుట్టినప్పుడు ఆ ఇంట్లో 10 రోజులు మైల పాటిస్తూ ఉంటారు. తర్వాత చనిపోయినప్పుడు కూడా 10వ రోజు, 11వ రోజు ముగిసే వరకు మైల పాటిస్తూ ఉంటారు. తర్వాత స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు 5 రోజుల పాటు మైల పాటిస్తూ ఉంటారు. ఈ 3 ఎంతవరకు ఏవి వేదసమ్మతము, శాస్త్రసమ్మతము, ధర్మసమ్మతము తెలుసుకుందాం. మొట్టమొదటిది జాత అశోచము, అంటే పురిటి మైల. పాప లేదా బాబు పుట్టినప్పుడు 10 రోజులు మైల పాటిస్తూ ఉంటారు. అయితే మనకు వైదిక పరంపరలో పూర్వము పిల్లవాడు ఎవరి పిల్లవాడైతే ఆ ఇంట్లోనే పుట్టేవారు. ఇప్పటిలాగా ఆసుపత్రులకు పోవడం అనేది పూర్వం ఉండేది కాదు. గ్రామంలో ఉన్నటువంటి మద్రసాని కానుపు చేసేది. ప్రతి ఇంటిలో ఆ ఇంటి వంశాంకురం పుట్టేవాడు. పుట్టగానే జాతకర్మ సంస్కారము చేయాలని వేదం మనకు చెప్తుంది. అంటే బొడ్డుతాడు కోసి శుద్ధి స్నానం చేయించగానే అదే ప్రసూతి గృహంలో మంత్రపూర్వకంగా ఔషధి వనస్పతులతో అగ్నిహోత్రము విశేష మంత్రాలతో చేయాలి. ఇది వేద విహితము. కనుక మైల అనేది ఉన్నప్పుడు ఇక అగ్నిహోత్రము జరగడానికి అవకాశం లేదు. కనుక అగ్నిహోత్రం జరుగుతుంది కాబట్టి మైల అనేది ఉండదు. కనుక ఏనాడైతే ఈ జాతకర్మ సంస్కారము ఆగిపోయిందో అప్పుడే ఈ మైల కూడా మొదలైంది. కాబట్టి ప్రతిరోజు అగ్నిహోత్రము చేసే పరంపర మన దేశంలో ఉండింది. ఉదయము సాయంత్రము 2 పూటలా మరి మహాపురుషులు, ద్విజులు అందరూ అగ్నిహోత్రం చేసేవారు. ఆ పరంపర ఎప్పుడు ఆగిపోయిందో అప్పుడే ఈ మైలలన్నీ మొదలైనాయి. కాబట్టి ఈ జాత అశౌచము అవైదికము. ఆ పుట్టగానే ఆ పాపకు స్నానం చేయించి అగ్నిహోత్రంతో జాతకర్మ సంస్కారం చేయాలి కాబట్టి మైల అనేది లేదు. ఇది మధ్యకాలంలో ప్రచలితమైనటువంటిది. కాబట్టి దాన్ని వదిలేసి అగ్నిహోత్రం చేసుకోవడం ఉత్తమం. తర్వాత 2వది మృత అశౌచం. చనిపోయిన తర్వాత ఆ బంధుమిత్రులు, అంటే ఆ కుటుంబీకులు, రక్త సంబంధికులంతా కూడా అశౌచాన్ని, మైలను పాటిస్తూ ఉంటారు 10 రోజులు. కనుక ఇది కూడా అవైదికమే, అశాస్త్రీయమే. ఎందుకంటే మహాభారత యుద్ధము అన్నదమ్ముల సంతానం మధ్య జరిగింది. ప్రతిరోజు ఎంతోమంది బంధుమిత్రులు చచ్చిపోయినప్పటికీ వారు ఏమైలా పాటించకుండా 18 రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగించారు. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాకుండా మనిషి చనిపోయిన తర్వాత వేదం చెప్తోంది, భస్మాంతం శరీరం. ఈ శరీరాన్ని ఔషధి వనస్పతులతో, సుగంధ ద్రవ్యాలతో, వేద మంత్రాలతో శ్రద్ధగా నరమేధము అనే అంత్యష్టిని చేయాలి. శరీరము భస్మమైపోయిన తర్వాత ఇక చేయవలసినవి ఏమీ లేవు అని మనకు వేదం చెప్తోంది. అంతేకాకుండా ఆ చనిపోయిన వ్యక్తి ఇంట్లో ప్రతిరోజు అగ్నిహోత్రము తప్పకుండా చేయాలి. ప్రతిరోజు చేసినప్పుడు ఇక మైల అనే ప్రశ్నే లేదు. కనుక ఇది కూడా మధ్యయుగాల్లో మనకు దాపరించినటువంటిది, చావు మైల అనేది. కనుక అది కూడా అవైదికమే. తర్వాత 3వది, మహిళలు నెలసరి వచ్చినప్పుడు 5 రోజులు దూరంగా ఉంటారు. ఆ సమయంలో మైల పాటిస్తూ ఉంటారు. ఈనాడు చాలామంది పాటించడం లేదు కూడా. కానీ అది మాత్రము వేదసమ్మతము, శాస్త్రసమ్మతము. వేదానికి ఉపవేదమైనటువంటి ఆయుర్వేదము స్పష్టంగా చెప్తోంది, మహిళలు నెలసరి వచ్చిన సమయంలో
5 రోజుల పాటు మరి దూరంగా ఉండి, ఏకాంతంగా మౌనంగా ఉండి, సాత్వికమైనటువంటి ఉప్పు కారం లేని ఆహారం తీసుకొని ప్రశాంతంగా ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి అని ఆయుర్వేదం చెప్తుంది. అలా చేస్తే గర్భాశయ దోషాలు, రజోదోషాలు తొలగిపోయి స్త్రీలు ఆరోగ్యంగా పవిత్రంగా ఉంటారని ఆయుర్వేద సూత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈనాడు ఉద్యోగాల పేరుతో, విద్యల పేరుతో, పదవుల పేరుతో మహిళలు వీధిలోకి వచ్చిన తర్వాత ఈ నియమాలు పాటించడం ఆపేశారు. అందువల్లనే రకరకాలైనటువంటి క్యాన్సర్లు వారిని పట్టి పీడిస్తున్నాయి. ఇంకా ఎన్నో రకాల రోగాలు వారిని సతమతం చేస్తున్నాయి. కాబట్టి సున్నితమైన శారీరక వ్యవస్థ కలిగినటువంటి స్త్రీలు ఆయుర్వేదం చెప్తున్నటువంటి నియమాలను పాటించాలి. ఇవి తప్పనిసరి నియమాలు. వాటిని నిర్లక్ష్యం చేసి యథేచ్ఛగా తిరగడం వల్ల రకరకాల జబ్బులు తెచ్చుకోవడము, ఆ గర్భాశయము కూడా దూషితమై, ఆ రజస్సు దూషితమై, వారు బలహీనమైన, అపవిత్రమైన, బుద్ధిహీనమైన సంతానాన్ని కూడా కంటున్నారు. కనుక ఈ నెలసరి నియమాలను సక్రమంగా పాటిస్తేనే గర్భాశయము శుద్ధి అవుతుంది అని మనకు మహర్షులు తెలియజేశారు. కనుక మానవజాతికి ఇది తప్పనిసరి. అనేక దేశాల్లో ఆ సందర్భంగా సెలవులు కూడా ఇస్తూ ఉన్నారు. మరి పవిత్రమైన భారతదేశము మహర్షుల సంప్రదాయాన్ని అనుసరించే దేశంలో మరి స్త్రీలకు ఆ సమయంలో ఎటువంటి సెలవులు లేవు. ఇది మారాలి. స్త్రీలు సురక్షితంగా, ఆరోగ్యంగా, పవిత్రంగా ఉంటేనే ఆ దేశము, ఆ దేశ భావి తరము బతికి బట్టకడుతుంది. కనుక మరి విద్వాంసులు, దేశభక్తులు అందరూ ఈ విషయంపై దృష్టిని పెట్టి స్త్రీలకు ఆ 5 రోజుల పాటు సెలవును ఇచ్చే విధంగా మార్పు చేయాలి. తద్వారా మనము బలిష్టమైన, ఉత్తమమైన మానవజాతిని నిర్మాణము చేయగలుగుతాం. కనుక ఈ 3 అశౌచాలలో ప్రధానమైనది, పాటించవలసినటువంటిది మహిళలు పాటించవలసిన మాసిక అశౌచము. మిగిలినవి 2 శాస్త్రాల్లో ఎక్కడా బోధించలేదు. కనుక మన పరంపర అయినటువంటి అగ్నిహోత్రాన్ని మనం కొనసాగిస్తే ఈ అశౌచాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ స్త్రీలకు సంబంధించిన ఈ అశౌచాన్ని మాత్రం తప్పకుండా పాటించాలి. అదే మరి మానవజాతికి శ్రీరామ రక్ష. ఓం శాంతి శాంతి శాంతి.